ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, దయగలిగిన దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యాన్ని విత్తడానికి సిద్ధపడి ఉండగా తండ్రి, తెరువబడిన హృదయములు కలిగినటువంటి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువా, మీ ఆత్మ సహాయమును మీ దీనదాసుడు నేను నాకు దయచేయమని, లోతైన జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, భక్తి అనేది నేర్పించాల్సినది. స్కూల్లో ఎలాగైతే పిల్లలు పాఠాలు నేర్చుకుంటారో, ప్రతి పాఠం మన స్కూల్లో టీచర్ గారి దగ్గర ఏం చేయాలి, నేర్చుకోవాలి. అలాగే భక్తి కూడా నేర్చుకోవాల్సినదే తప్ప ఊరికే మన హృదయంలో పుట్టేది కాదు. భక్తి విషయంలో సాధన చాలా అవసరం. మనం భక్తిగా, భక్తులుగా, భక్తి పరులుగా ఉండాలి అంటే సాధన అనేది చాలా అవసరం. సాధన లేనివాడు భక్తి పరుడు కాడు, ఎప్పటికీ భక్తి పరుడు కాలేడు. కేవలం వాడు పై పైన మాత్రమే ఆలోచిస్తాడు తప్ప భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారు అన్నాడు కదా బైబిల్లో, వారెవరట? భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించక అంటాడు. అంటే ఆ శక్తికి మనం చేరువ కాలేం. అసలు భక్తి అనేది ఎంత గొప్పదో అర్థమైతే మనం భక్తులుగానే ఉండడానికి ఇష్టపడతాం తప్ప భక్తిహీనులుగా ఉండడానికి అసలు ఇష్టపడం. అలా ఇష్టపడం అంటే మొదట మనకు భక్తి విలువ తెలియాలి. భక్తులుగా ఉండడం అంటే ఏంటో తెలియదు. ఎవరు భక్తులు? పాటలు పాడినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, వాక్యం చెప్పినంత మాత్రాన, వచ్చి కూర్చున్నంత మాత్రాన, కానుకిచ్చినంత మాత్రాన మనం భక్తులుగా పరిగణింపబడం. అవన్నీ పై పైన కూడా చేయొచ్చు. కానీ భక్తుడు అని దేవుడు పరిగణించాలి అంటే అది హృదయ సంబంధమైన భక్తి కావాలి. భక్తి ఆచార సంబంధమైనది కాదు. భక్తికి ఆచారాలతో పని లేదు. భక్తి పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతుంది తప్ప పై పై విషయాల మీద అస్సలు ఉండదు. పై పై విషయాల మీద ఉండేది ఇంకా పరిపూర్ణత లేనిది అని అర్థం. పరిపూర్ణతలోనికి వెళ్ళిపోయాడు అంటే భక్తి పరుడు అని అర్థం. దాని గురించి తిమోతి పత్రిక ఒక అద్భుతమైన పాఠ్యాంశం, ఒక గైడ్ లాంటిది అన్నమాట. తిమోతి పత్రిక, రెండు పత్రికలు కూడా భక్తికి ఒక గైడ్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు అపొస్తలుడైన పౌలు. ఒకసారి ఆ విషయాన్ని మనం చూస్తే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఈ పత్రికలన్నింటిలో కూడా భక్తిగా ఎలా ఉండాలి, భక్తిగా ఎలా జీవించాలి, భక్తి పరులుగా ఎలా మారాలి, పరిపూర్ణమైన భక్తిని ఎలా సాధన చేయాలి అనే విషయాలు అపొస్తలుడైన పౌలు గారు నేర్పిస్తారు. ఈ 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అంటాడు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు, అంటే భక్తి లేనివారు, కొందరు అబద్ధికులు వేషధారణ వలన ఏం ధరిస్తారట వీళ్ళు? వేషాన్ని ధరిస్తారట. ఈ వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. జాగ్రత్తగా వినండి, బోధలు రెండు రకాలు. ఒకటి దేవుని బోధ, దయ్యానికి కూడా బోధ ఉందట. దేవుడు బోధ మొదలుపెట్టేసరికి దయ్యం కూడా ఏం మొదలుపెట్టింది? బోధ మొదలుపెట్టింది. ఈ బోధతోనే నరకానికి నడిపించాలని వాడు ప్రయత్నపడుతున్నాడు. ఈ దయ్యముల బోధ, ఈ దయ్యముల బోధ ఎలా ఉంటుందట? విశ్వాస భ్రష్టులైపోయే విధంగా ఉంటుందట. విశ్వాసంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతాం. అయితే ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై, నెంబర్ వన్, వివాహం వద్దంటారట. ఏమొద్దంటారు? వివాహాన్ని నిషేధిస్తారు. వివాహం పాపం, వివాహం చేసుకోకూడదు, వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోండి, వివాహం మంచిది కాదు. సో వివాహాన్ని నిషేధించటం అనేది తప్పు. నిషేధాన్ని అమలు చేయకూడదు. మరి మీకు డౌట్ రావచ్చు, నా వలే ఉండుట మీకు మేలని పెళ్ళి కాని వారితో చెప్తున్నాను అన్నాడు. ఎవరు? పౌలు గారు. ఇప్పుడు నా వలే ఉండుట మీకు మేలు అన్నాడా, క
ఖచ్చితంగా నా అలాగే ఉండాలన్నాడా? దట్స్ ఎ సజెషన్ ఓన్లీ. అర్థమైందా? అదేం బలవంతంగా మన మీద రుద్దబడిన మాట కాదు, అదొక సజెషన్ అంతే. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, ఉండాలి అనుకుంటే ఉండండి. అసలు ఆ 7వ అధ్యాయం అంతా కూడానండి ఏ ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలో చెప్తాడు. అవిశ్వాసి అయిన భర్త ఉంటే ఎలా ఉండాలి, అవిశ్వాసి అయిన భార్య ఉంటే ఎలా ఉండాలి, భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం చేయాలి, భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏ నిర్ణయం తీసుకోవాలి, భర్త చచ్చిపోతే ఏం చేయాలి, భర్త నుండి నువ్వే విడిపోతే ఏం చేయాలి, ఇలా ఎన్నో విషయాలు. కన్యకలు ఏం చేయాలి, పెళ్ళిడికి వచ్చిన కన్యకల విషయంలో తండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. చూసారా, ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాలు తెలియజెప్పడం కోసం, చాలా సందర్భాలను విడమరిచి చెప్పడం కోసం 7వ అధ్యాయం నుంచి మొదలు పెడతాడు ఆయన. అఫ్కోర్స్ 6వ అధ్యాయం నుంచి కూడా ఉంటాయి, కొరింథి రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో అయితే మొత్తానికి పర్టికులర్గా సైడ్ హెడ్డింగ్ పెట్టి మరీ చెప్తాడు. ఏదో ఒక రోజు నేను పర్టికులర్గా 7వ అధ్యాయం మీద ప్రసంగం చేస్తాను, అది ఒక యూత్ సెమినార్లాగా ఏర్పాటు చేసి ఓన్లీ 7వ అధ్యాయం మీద మనం ఒక పరిశోధన చేసుకుంటూ వెళ్దాం. చాలా లోతైన విషయాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవచ్చు. ఈ 7వ అధ్యాయంలో మీరు చూస్తే మీరు వ్రాసిన వాటి విషయమని సైడ్ హెడ్డింగ్ పెట్టి స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అంటాడు. అంటే స్త్రీని ముట్టుకోవద్దని, ముట్టుకోకపోతే పురుషుడికి ఏంటట మేలు అంటాడు. అలా అని ఇది ఆజ్ఞగా చెప్తున్నాడా చెప్పండి, ఆజ్ఞగా చెప్తున్నాడా? కాదండి, ఇది ఆజ్ఞ కాదు, నా హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు అంటాడు. ఇది నా హితోపదేశమే కానీ ఏం కాదట, ఆజ్ఞ కాదు. మరి వివాహం నిషేధం అనేది ఒక ఆజ్ఞగా ఎవరైనా చెప్పారనుకోండి, అది తప్ప కదా, తప్ప కదా, తప్పే, అది తప్పేనండి. ఆ మధ్య ఎవడో పరిపక్వత లేని బోధకుడు నువ్వు ప్రేమించిన అమ్మాయిని దేవుని కోసం వదిలేయాలి అన్నాడట. అవతలడు ఏం చేశాడంటే అమ్మాయిని నిజంగా వదిలేశాడు. ఆడు ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళిద్దరు గొడవలు వస్తే అమ్మాయి సీరియస్గా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకుంటలోకి వదిలేయాలి అన్నాడు కదా అని ఇంకాడు పాపం అనుకుంటున్నాడు. పాపం అనుకుని వదిలేస్తే ఇప్పుడు అప్పుడు వాళ్ళ ఇంక మధ్యన పెద్ద సమస్య వచ్చి ఆ పంచాయతీ ఇది వస్తే వరంగల్లో జరిగింది. ఆ పంచాయతీ కాస్త వాళ్ళ నాన్న ఒకసారి నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమండి పెళ్లి చేద్దాం అనుకున్నామండి, ఈడేమో ఇలా చేశాడు అంటే నేను అన్నాను ఒకసారి మీ అబ్బాయితో మాట్లాడించు. సో మాట్లాడింపజేశాడు, ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను అన్నాను, ఎరా నాయన ఏంది నీ బాధ ఏంది అసలు చెప్పు, ఎందుకు మళ్ళీ మీ నాన్నని ఇబ్బంది పెడుతున్నావు, అవతల వాళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నావు, అంటే ఏంది నీ బాధ అంటే నేను ఈ అమ్మాయిని ఇష్టపడడం కరెక్టే అన్నయ్య, ఇష్టపడ్డాను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నేను ఇలా ప్రేమించడం పాపం, ఆ వదిలేయమని ఒక ఆయన అన్నాడు, అందుకని నేను ఇంకా ఆ అమ్మాయిని నీకు నాకు చెల్లదు, నువ్వు నాకు దేవుడు ఎవరినో చూపిస్తాడట, చూపించిన తర్వాత ఆ చూపించిన అమ్మాయికి నేను తాళి కట్టాలట, అప్పటి వరకు నేను ప్రార్థనలో గోజాడాలట, ఈ విధానాన్ని నేను నమ్ముతున్నాను కనుక నీకు గుడ్ బై అన్నానండి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు మూఢభక్తుడివి, నీకెవడో మూఢభక్తి ఎక్కించాడు, ఇది కరెక్ట్ విధానం కాదు, నువ్వు ఆల్రెడీ ఆ అమ్మాయిని ఇష్టపడింది ఎందుకురా, పెళ్లి చేసుకుందామనేనా, లేకపోతే లోక సంబంధమైన ఆకర్షణతో, శరీర సంబంధమైన ఆకర్షణతో, కామాభిలాషతో ఆ అమ్మాయిని కొన్నాళ్ళు తిప్పుకొని తర్వాత నీకు గుడ్ బై చెప్పేసి ఇంకో కొత్త క్యాండిడేట్ని లైన్లో పెడదామనా, ఎందుకు నువ్వు అమ్మాయిని ప్రేమించానని చెప్పావు, మీ ఇద్దరు పెళ్లి చేసుకుందామన్న నిశ్చేతతోనే కదా. అవును అన్నయ్య అందుకే అన్నాడు. మరి పెళ్లి చేసుకుని భార్య ఏం చేసుకో, మీ నాన్న చెప్పినట్టుగా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో, మీరు కుటుంబాలు ఒప్పుకున్నాయి కదా, ఇద్దరు విశ్వాసులే కదా, ఇద్దరు విశ్వాసులైనప్పుడు మళ్ళీ నీకు దేవుడు కొత్తగా ఇంకొక అమ్మాయిని చూపెట్టాలా, ఆయనకు అదే పనేటి. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉన్నారా, ఈ 850 కోట్ల మందిలో ఒక 300 కోట్ల మంది క్రైస్తవులు అనుకుంటే అందులో పోనీ ఒక 100 కోట్ల మంది దేవుని కోసం బతుకుతున్నారనుకుంటే ఇప్పుడు 100 కోట్ల సంబంధాలు దేవుడు లైన్లో పెట్టి నీకు ఈ అమ్మాయి నాన్న, నీకు ఆ అమ్మాయి నాన్న, నాకు ఆ అమ్మాయి నాన్న, నీకు ఈ అమ్మాయి నాన్న, నీకు ఈ అబ్బాయి అమ్మ, నీకు ఆ అబ్బాయి అమ్మ, ఇదే పనేటి దేవుడికి చెప్పండి, అదే పని దేవుడికి, తప్పు కదా అది. ఇప్పుడు ఆ అమ్మాయి నీ మీద మనసు పెట్టుకుని ఉంది, నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుంటావు నిన్నే భర్తగా ఊహించుకుంటూ ఉంది, నువ్వు అప్పటికే ఎన్నో గాలి మాటలు చెప్పేసి ఉండి ఉంటావు నాకు తెలిసి, నువ్వేనా ప్రాణం, నువ్వేనా దీపం, నిన్ను ఆరిపెత్తా ఏదో రోజు,
ఇలాంటి గాలిమాటలు ఎన్నో చెప్పేసి ఉండుంటావు. మరి అన్నీ గాలిమాటలు చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఎవడో చెప్పాడని, ఎవడో పరిపక్వత లేనివాడు మాట్లాడాడని నువ్వు పో, ఇంక నీకు నాకు సంబంధం లేదంటే రేపు పొద్దున అమ్మాయి మనసు నిండా నువ్వే ఉన్నప్పుడు నేను గాక వేరొకరిని ఎలా చేసుకుంటుంది? చేసుకోదు కదా. ఒకవేళ చేసుకున్నా అమ్మాయి మోసం చేసినట్టే కదా, నువ్వు కూడా మోసగాడివే కదా. అప్పుడు ఇన్ని మోసాలు ఎందుకు? ఎలాగూ ఒకళ్ళనొకళ్ళు పెళ్లి కోసం ఇష్టపడ్డారు. సో పెళ్లి చేసుకోండి, ఇద్దరు ఇరు కుటుంబాలను ఒప్పించుకొని ఆ మాత్రం దానికి నువ్వు ప్రేమించిన అమ్మాయిని వదిలేసి రాగలవా? వస్తే ఏం చేస్తావు? గుడ్డు గ్యారేజీలో పనిపిస్తావా? ఏంటి నీ కూడ తిప్పుకుందావా? ఇలాంటి ప్రసంగాలు చేసేవాళ్ళు అందరూ ప్రేమించిన అమ్మాయిని ఎదురుగా కూర్చోబెట్టుకుని చేస్తున్నారట. ఇలాంటివి విన్నప్పుడు నాకు చెప్పు తీసి కొట్టాలనిపించింది. ఇలాంటి క్రూరులు, దైవద్రోహులు, అపరిపూర్ణులు ఉన్న లోకం ఇది. కాబట్టి ప్రేమలు ప్రేమించండి అని మనం ఎప్పుడు సపోర్ట్ చేయం. మీరు ప్రేమించుకుంటూ తిరగండి, కనిపించిన అమ్మాయి వెనకాల వెంటబడండి, లేకపోతే ప్రేమ పేరుతో మీకున్నటువంటి ఆ ఆకర్షణను బయట పెట్టుకోండి. మీ కామాభిలాషతో ప్రేమకు దానికి ప్రేమ అని పేరు పెట్టి నేను ఎప్పుడు చెప్పలేదు, చెప్పం కూడా. ఎందుకంటే ప్రేమకు అసలైన అర్థం ఎవరు? దేవుడే తప్ప మానవుడు కాడు. నీ ప్రేమ కేవలం ఆకర్షణే. ఈరోజు ప్రేమ అని ఎవరైతే పేరు పెట్టుకు తిరుగుతున్నారో దాన్ని కేవలం ఏమని చెప్తారు? ఆకర్షణే అంటారు. మనం అందరం ఆకర్షణలో నుంచే వచ్చాం. లోక సంబంధమైన ఆలోచన విధానాలు మన అందరి జీవితాల్లో గతకాలంలో కనబడ్డాయి. గతకాలంలో కనబడినటువంటి ఆ ఆకర్షణ ఇప్పుడు సంఘాల్లోకి వచ్చాక కనబడటం కరెక్ట్ కాదు. నేనేం చెప్తానంటే, మొన్న మధ్య అడిగారు, అన్న ప్రేమ పెళ్లి చేసుకోవచ్చా అని అడిగారు. అంటే ఇప్పుడు పని కట్టుకుని వీధుల్లో మొదలెడతావా ఏంది నువ్వు? పెళ్లి కోసం నువ్వు పెళ్లి కోసం ప్రేమిస్తావా పని కట్టుకుని? అంత అవసరం ఉందా? అది కాదు. కానీ నీకు ఏ కుటుంబం అయినా నీకు తగిన కుటుంబం అనిపిస్తే, వాళ్ళు నీకు నచ్చితే, పెద్దల ద్వారా అప్రోచ్ అవ్వు, పలానా అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, పలానా అబ్బాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, అలాంటప్పుడు పెద్దల ద్వారా మాట్లాడుకుని చక్కగా వివాహం చేసుకుని దేవుళ్ళు కలిసి బ్రతకడంలో తప్పేమీ లేదు. అంతేగాని శరీర సంబంధమైన ఆకర్షణలతో వాళ్ళ వెంటబడడం, శరీర సంబంధమైన ఆలోచన విధానంతో వాళ్ళ కోసం తప్పుదారి పట్టడం, తప్పు మార్గాల్లోకి వెళ్ళటం, ఇవన్నీ ఆమోదయోగ్యమైన విషయాలు కావు. అది మన భక్తికి ఏమాత్రం ఉపయోగపడేది కాదు. ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు అయితే ఇక మళ్ళీ వాళ్ళు వాక్యం చెప్పి దూరం చేయడం న్యాయం కాదు. ఎలాగూ ఇష్టపడ్డారు కాబట్టి ఇక మీదట మీరు ఏం చేయాలి? పెళ్ళే చేసుకోండి. పెళ్లి చేసుకుని దేవుని కోసం బతకండి. ఇప్పుడు ఈ అమ్మాయిని కాకపోతే ఇంకొక అమ్మాయినైనా చేసుకోవాలి కదా వాడు. ఆ అబ్బాయిని కాకపోతే ఇంకొక అబ్బాయినైనా ఎలాగూ పెళ్ళి తప్పదు అనుకున్నప్పుడు పెళ్లి చేసుకుని హాయిగా బతకండి. అంతే తప్ప వివాహం నిషేధింపదగినది కాదు. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు తప్ప వివాహాన్ని నిషేధించేయండి అని పౌలు ఎక్కడ చెప్పలేదు. వివాహం నిషేధమైనది కాదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి నిబంధన, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలులో కడవరకు నమ్మకంగా కలిసి ఉండాలి. ఒకవేళ ఏ టైర్ అయినా పేలిపోతే ఆ టైర్కి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ బండి ముందుకు కదలదు కాబట్టి. ఇవన్నీ కూడా ఈ 7వ అధ్యాయంలో చాలా క్లియర్గా, కూలంకషంగా, లోతుగా చర్చించారు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, తిమోతికి రాసిన పత్రికలో వివాహాన్ని నిషేధించొద్దు అంటున్నాడు. మరి పౌలు గారు చేసుకోలేదు కదా అంటే అందరూ నాలాగే ఉండాలి అని రూల్ పెట్టలేదు ఆయన. నా వలే ఉండుట మీకు మేలే, కానీ అది నా హితోపదేశం తప్ప ఆజ్ఞ అయితే కాదు. నువ్వు మనస్సు నిలపలేని ఎడలా ఏం చేసుకోవచ్చు అన్నాడు? పెళ్లి చేసుకో, వివాహం చేసుకో, చక్కగా నీ జీవితాన్ని కొనసాగించు. అంతే తప్ప వివాహం నిషేధం కాదు. రెండో మాట సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. ఏ విశ్వాసులు అటు వీళ్ళు? అంటే రెండు రకాల విశ్వాసులు ఉంటారా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, విశ్వాసుల్లో రెండు రకాలు ఉంటారా? ఏమయ్యా ఎన్ని రోజుల నుంచి వింటున్నారు మీరు వాక్యం? అడిగిన దానికి వెంటనే చెప్పండి సమాధానం. ఉంటారా ఉండరా? ఒకటే మాట కావాలి నాకు. ఎస్, ఉంటారు. మరి దీనికి ఎందుకు నాన్ చేసుకుంటున్నారు అలాగా ఓవర్ మోహల్ ఎవరు చూసి? విశ్వాసుల్లో ఎన్ని రకాలు ఉంటారు? రెండు రకాలు ఉంటారు. ఒకరు బలహీనులు, ఇంకొకరు ఎవరు? బలవంతులు.
బలహీనుల లెక్క వేరు, బలవంతుల లెక్క వేరు. ఇక్కడ ఇక్కడ అదే మాట రాశాడో లేదో చూడండి, ఏమన్నాడు అక్కడ? సత్యం విషయమై, ఏ జ్ఞానం వీళ్ళకి? అనుభవ జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, బయట కూర్చున్న వాళ్ళు కానీ లోపల కూర్చున్న వాళ్ళు కానీ ఇక్కడ నా కళ్ళ ముందు కూర్చున్నటువంటి పిల్లలు, మీరందరూ కూడా నాకు బాగా ఎరిగిన పిల్లలు. మీరు మీలో చాలామంది నేను బాగా ఎరిగిన పిల్లలు. ఇంకొంతమంది అయితే నా కళ్ళ ముందే పుట్టారు, అంటే నా కళ్ళ ముందే చిన్న పిల్లలు ఉండేవారు, ఈరోజు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు. కొంతమంది అయితే నా కళ్ళ ముందే పుట్టారు, కొంతమంది అయితే చిన్న వయసులో మన దగ్గరికి వచ్చారు, ఈరోజు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై నా చేతుల మీదే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు నా కళ్ళ ముందు నేను వాక్యం బోధించడానికి దాదాపు 12 ఏళ్ళు, ఈ 12 ఏళ్లలో నా కళ్ళ ముందు వాళ్ళు ఉన్నప్పుడు చాలా చిన్న పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ 12 ఏళ్ల వయసు వాళ్ళకి 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు అనుకోండి, ఈ 12 ఏళ్లలో వాళ్ళకి 22 ఏళ్ళు వచ్చేసాయి, లేదా 20 ఏళ్ళు వచ్చేసాయి. ఆడపిల్లలు అయితే కొంచెం తొందరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు కాబట్టి నా కళ్ళ ముందు చిన్న చిన్న పిల్లలుగా ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఎక్కడికి వచ్చారు? పెళ్ళిడికి వచ్చేసారు. అన్నయ్య మా అమ్మాయి పెళ్ళి అంటే అప్పుడే పెళ్ళిందిరా అనేటి పరిస్థితి వచ్చింది. అనే మా అబ్బాయి పెళ్ళి అనే అంటే అప్పుడే పెళ్ళైందిరా, నిన్న కాక మొన్నటి పిల్లాడు అనేటి పరిస్థితి వచ్చింది. అంటే నాకు బాగా ఎప్పటి నుంచో తెలిసిన ముఖాలు. ఇప్పటికే ఇక్కడ కూర్చున్న చాలామంది నాకు ఎప్పటి నుంచో ఇంకా నా కుటుంబ సభ్యుల్లో భాగం అనమాట. ఇంకా నాకు నా కుటుంబంలో వీళ్ళు కూడా ఒకళ్ళు అన్నంతగా నాతో కలిసిపోయిన పిల్లలు. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది, వీళ్ళు అనుభవజ్ఞానం ఉన్నవాళ్ళ, అనుభవజ్ఞానం లేని వాళ్ళు అనిపిస్తుందా? ఎందుకంటే ఇన్నాళ్ళుగా మీరు వింటున్నది ఏంటి? సత్యమే కదా. సత్యం యొక్క లోతుల్లోనికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఏది సత్యం, ఏది అసత్యం? భక్తి విషయంలో సాధన నేర్చుకోవాలి, భక్తి అనేది నేర్పించాలి, నేర్చుకోవాలి, రైట్? ఇప్పుడు ఈ సత్యం విషయంలో మీ అందరికీ ఏ జ్ఞానం ఉంది? అన్ని పాయింట్స్ లాజికల్గా థింక్ చేస్తాం మనం. ఈ మధ్య మ్యూజిక్ ట్రాక్స్ పెట్టి పాట పాడొచ్చా, పాడడానికి వీల్లేదా, అంటే వాయిద్యం అనుకూలమా నిషేధమా అన్న అంశం మీద మాట్లాడినప్పుడు చాలామంది సంఘాలు, క్రీస్తు సంఘాలుగా చెప్పుకుంటున్నటువంటి కొందరు, అందరూ కాదు కొందరు, కొందరు సత్యం యొక్క అనుభవాలు తెలియని వారు, లోతుకు వెళ్ళని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మనకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. నేను వాళ్ళని అన్నాను, ది హెడ్ ఎవరైతే ఉంటారో మీ యొక్క సంఘాల్లో, ఎవరు పడితే వాడు గల్లీలో ఎవరు పడితే వాడు వచ్చేసి అనయ్య మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, నాకు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, ఐఎమ్ ఏ బిజీయెస్ట్ పర్సన్, డైలీ నాకు ఎక్కడో చోట మీటింగ్స్ ఉంటానే ఉంటాయి. సో ఎవరు మీ హెడ్ ఉన్నాడో ఆ హెడ్ని పట్టుకొచ్చేయండి, ఒకసారిగా అయిపోద్ది, మొత్తం గొడవ వదిలిపోద్ది ఇంకా. ఎందుకంటే మాకు పలానా ఆయన, ఇప్పుడు మాకు పలానా ఆయన అండి, మా లీడర్ అండి ఆయన అన్నాం అనుకో, ఆ లీడర్ని తెచ్చేసుకున్నాం అనుకో, ఆ లీడర్ ముందు నేను కూర్చొని మాట్లాడతా, అక్కడతో క్లియర్. సో నీకేంటి హోదా నువ్వు నన్ను అడుగుతామేమో, నా హోదా గురించి మీకేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీకు తెలుసు అని నేను వాళ్ళకి చెప్పా. అలా కాదట, ఎవరినో తీసుకొస్తారట, ఆడెవడో నాకు తెలియనే తెలియదు, వాళ్ళందరి ముందు కూర్చొని నేను మాట్లాడాలంటే అలా అయితే మా పిల్లలు మాట్లాడతారు, వాళ్ళని తీసుకెళ్ళన్నాను. ఇంకా అలా అయితే నేను అవసరం లేదు, మీరు ఎవరో మామూలుగా వచ్చి కూర్చుంటే, మా పిల్లలో లేదంటే మా మినిస్ట్రీలో నా ముందు ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సేవకులు నా తమ్ముళ్ళు ఉన్నారు, సో వాళ్ళని పంపిస్తాను, వాళ్ళతో మాట్లాడుకోండి మీరు అని చెప్పాను. సో వాళ్ళకి ఏంటంటే ఇలాంటి భావజాలం, అంటే అపరిపక్వత అనమాట, అది పరిపక్వత కాదు అపరిపక్వత. మనం ఎప్పుడు కూడా పరిపూర్ణతలోకి వెళ్ళాలి. ఇప్పుడు పరిపూర్ణతలోకి వెళ్తే ఇక్కడ రెండు వర్గాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం గల విశ్వాసులు. రెండోది, అనుభవ జ్ఞానం లేని విశ్వాసులు. అనుభవ జ్ఞానం లేని విశ్వాసి ఏం చెప్పినా అర్థం చేసుకోలేడు, ఆడికి అన్ని తప్పుల్లో కనబడతాయి. ఈ తప్పేమో, ఆ తప్పేమో, అలా కరెక్ట్ కాదేమో, ఇలా కరెక్ట్ కాదేమో, అమ్మో ఇది పాపమేమో, అది పాపమేమో, అలా అయితే ఇలా అయిపోద్దేమో, ఇలా అయితే అలా అయిపోద్దో. ఎందుకంటే తనకి ఏం లేదు, అనుభవ జ్ఞానం లేదు. ఏమంటే ఒక మాట చెప్తా, ప్రారంభంలో మీరు కూడా చాలా ప్రసంగాలు విన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి ఉండి ఉంటారు, అవుతారు అవరా? ఖచ్చితంగా అవుతారు. అన్న ఏంటండి ఇలా చెప్పాడు, బయట ఇలా విన్నాం కదండి, అన్న ఇలా చెప్తున్నాడు ఏంటండి, బయట అలా చెప్పారు కదండి, అన్న ఇలా చెప్తున్నాడు ఏంటండి, మనదేమో అలా చెప్పారు కదండి అని చాలా సందర్భాల్లో మీరు అనుకున్నటువంటి, మీరు అలా అనుకున్నటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడో వస్తే వచ్చి ఉండొచ్చు. కానీ మెల్లిమెల్లిగా లోతులోనికి వెళ్ళే కొలది, ఎస్ మనం ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాం, అన్నయ్య చెప్పింది రైటే, ఇది లోతైన జ్ఞానం, అది అపరిపూర్ణమైనది, ఇది పరిపూర్ణమైనది. అందుకే పరిపూర్ణతలోనికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి అది తెలీదు. ఎప్పటికీ కూడా చూడండి, జన్మపాపం గురించి కొట్టు చచ్చేవాళ్ళు ఉన్నారు ఎప్పటికీ. మనం ఆ విషయం, మనం ఆ పేరెత్తగానే మనం పఠించుకుంటామా? అస్సలు పఠించుకోం.
ఎందుకు పట్టించుకోం? మనకు తెలుసు ఆ విషయం మీద మనకు ఒక పరిపూర్ణమైన అవగాహన ఉంది. మనం చెప్పాను కదా ఒక అమ్మాయికి దెయ్యం పట్టిందని ముందు తీసుకొచ్చారని. అలాంటి వాళ్ళని చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది. పేక నొక్కిందని ఒకడు, ఈరోజు కూడా ఒక అమ్మాయి చర్చకు వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి అంటుంది కదా, ఏవో నీడ నన్ను మా ఆయన్ని వెంటాడుతుంది అటండి. నీడట నన్ను మా ఆయన్ని వెంటాడుతుంది అటండి. ఒక ఆయన మా ఇంటికి వచ్చి చెప్పాడండి, ఆయన కూడా సేవకుడే, ఒక నీడ మిమ్మల్ని వెంటాడుతుంది, జాగ్రత్తగా చూసుకోండి, ప్రవచనం చెప్పినాక వచ్చాను అన్నాడట. ఆ నీడ ఏదో కాదమ్మా, ఆ నీడ మీ మీద పడి ఉంటుంది, ఎండలో వచ్చి ఉంటాడు. ఆ వ్యక్తి నీడ మీ మీద పడి ఉంటుందమ్మా, ఆ నీడ తప్ప మిమ్మల్ని వెంటాడు, కొత్త నీడ ఏమి ఉండదు, ఇంకా కొంచెం ఎండలో వచ్చి ఉంటాడు, నువ్వు కూడా ఎండలో నిలబడి ఉంటావు, అందుకని అని ఆ మనిషి వచ్చిన మనిషి నీడ వచ్చి నీ మీద పడి ఉంటుంది, ఆ నీడ నీకు చూపించింది ఏదో క్రీ నీడ అని నేను భయపెట్టి ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళు పట్టించుకోకమ్మా, పక్కన పెట్టు, చక్కగా వాక్యం నేర్చుకో. వీలైతే మీ ఆయన నువ్వు రోజు చర్చకు వస్తూ ఉండండి, వచ్చి నేర్చుకుని వెళ్ళండి. ఇలాంటి పిచ్చమాటలు పిచ్చ విషయాలు నమ్మకండి అమ్మా. అంటే అలా కాదండి, భయం వేస్తుందని అన్నయ్య గారు నీడ అంటలో కంటే. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ నీడ చూసినా భయపడిపోతుంటుంది మరి. కాడెవడో నీడని చెప్పి ఒక చిన్న చేదైనా వేరు వేసేసి పోయాడు లోపల, చిన్న మూఢ నమ్మకం మైండ్లో వేసి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడ నుంచి ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నీకు ఏ నీడ కనబడినా ఏదో నీడ వచ్చింది, ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది అనుకుంటుంది. సో అనుభవ జ్ఞానం లేనటువంటి విశ్వాసులు. అదే సత్యం విషయంలో అనుభవం వచ్చేసింది అనుకోండి, నీళ్ళలో ఇలాంటివన్న పట్టించుకుంటాం మనం? అస్సలు పట్టించుకోండి, అస్సలు పట్టించుకోం. ఇప్పుడు మన పిల్లల్ని సమాధిలోకి వెళ్ళి బిర్యానీ తినొచ్చేయంటారంటే శ్మశానంలోకి వెళ్ళి సమాధి మీద కూర్చో బిర్యానీ తినొచ్చేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే ఇంక వీళ్ళకి ఒక అనుభవం వచ్చేసింది, ఓకే అక్కడ ఏమీ లేదు, ఏమైనా ఉంటే బయట ఉంది తప్ప, మనుషుల మధ్యలోనే ఉంది తప్ప దయ్యం అనేది, అంతే తప్ప శ్మశానంలో దయ్యాలు ఏమి ఉండవు, అక్కడ చచ్చిన వాళ్ళు ఉంటారు. అందుకే రాత్రులు చీకట్లో తిరగడానికి కూడా భయపడరు. ఇదివరకటి రోజులు వేరు, ఇదివరకంటే అన్నీ భయాలే, ఇప్పుడు భయాలు ఏమి లేవు, ఏ భయాలు లేవు. ఇదివరకు మా చిన్నతనంలో వాళ్ళు ఎవరు వచ్చేవారండి, బుడబుక్కలు వాయించుకుంటూ డంకడంకమనుకుంటూ ఒంటి నిండా చారలు చారలాగా ఉండే గుడ్డలు కూడా, అది ఒక సరైన వస్త్రం కూడా కాదు, అది అన్ని గుడ్డముక్కలన్నీ కలిపి కుట్టించుకున్నట్టు ఉండేది అతని డ్రెస్సు. అదేదో ఎవరు అంటారు, అతనికి మళ్ళీ చేతిలో నెత్తి మీద నెమిలిపించి కూడా ఇట్టేవాడు అని పెట్టుకుని బొట్లు పెట్టుకు ఫుల్గా పెట్టుకుని వచ్చి మా అమ్మ డప్పు కొడుతుంటే తలుపు తీక్ అనేది, మా అమ్మ తలుపు తీయద్దు అంటది ఏంటి అనుకుంటే తలుపు తీకు దెయ్యాలు వదిలేస్తాడు అనేది. నిజం అనుకున్నా, నిజంగా నేను చెప్తున్నాను, చాలా సంవత్సరాలు ఆడు వస్తుంటే భయం వేసేది నాకు చిన్నప్పుడు. 4వ తరగతి చదివేటప్పుడు, 3వ తరగతి చదివేటప్పుడు ఆడు వచ్చిన తలుపు తీకి ఎప్పుడును, ఆడికి అసలు బియ్యం అది వేయకూడదు, మనం ఆడికి డబ్బులు కూడా ఇవ్వకూడదు, మన ఇంటి ముందు అలాగే డబ్బు కొడతాడు. మనం కానీ తలుపు తీసామంటే దయ్యాన్ని వదిలేస్తాడు, తలుపు వేస్తుంటే దయ్యాన్ని వదలలేడాడు. ఇంకెప్పటికీ మనం తలుపు తీయమా ఏంది చెప్పండి, ఏదో టైంలో అలాగే తీయాలి కదా. అప్పుడు దాకా దయ్యం అక్కడ కూర్చో ఏ సకోడీలో తింటా కూర్చోవచ్చు కదా, మనం తలుపు తీసేదాకా, తలుపు తీసాక బటన్ నీళ్ళు అక్కడ పెట్టేసి లోపలికి వచ్చేయచ్చు కదా. అలా మా అమ్మకి ఎవరో నూరు పోసేసారు అబద్ధాన్ని, ఆడు వస్తే దయ్యాన్ని వదిలేస్తాడని. ఇంకా మా అమ్మ కూడా అమ్మో కొండోళ్ళరా బాబు వాళ్ళు అక్కడెక్కడి నుంచో విద్యలు నేర్చుకుని వస్తారు, మన మీదకి దయ్యాలు వదిలేస్తారు. కొంతమంది ఇక్కడ కూడా లాజిక్లు మాడతారు, ఏమంటారంటే నీరు లేని చోట్ల తిరుగుతుందని ఉంది కదా, దయ్యం వచ్చి మనల్ని పట్టుకుంటుందని ఉంది కదా. మరి అలాంటప్పుడు ఏ చేతబడేదో చేసినాడు, వద్దన్న వాడి దగ్గరికే వెళ్ళడానికి రెడీగా ఉన్న దయ్యం చేతబడి చేసేవాడు రా 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 అంటే వచ్చేది కదా అని లాజిక్లు చెప్తే మన వాళ్ళతో తెలియలేని వాళ్ళు ఏమనుకుంటారంటే కరెక్టే కదా అనుకుంటారు. అది కరెస్ట్ కాదు నాయన, వరస్ట్. ఎందుకు వరస్ట్ అంటే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి, నీరు లేని చోట్ల తిరుగుతుంది అన్నది ఎవరైతే దేవుని వైపుకు తిరిగారో, ఆత్మను కలిగి ఉండటానికి ఎవరైతే సిద్ధపడ్డారో వారు, అంటే దయ్యంలో నుండి ఎక్కడికి వచ్చినోరు, దేవునిలోకి వచ్చినోరుని మళ్ళీ పట్టుకోవడానికి ఏడు తనకంటే చెడ్డమైన 7 దయ్యాలు వెంట పెట్టుకుని వస్తుంది. కాబట్టి మీ హృదయంలో దానికి చోటు ఇవ్వకుండా, దాని అర్థం ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని పాపంలో పడేయడానికి ట్రై చేస్తాడు. వాడి మొదటి స్థితి కడపటి స్థితి, వాడి కడపటి స్థితి మొదటి స్థితి కంటే కూడా మరీ చెడ్డదవుద్ది, అంటే మరింత పాపాత్ముడిగా మారిపోతావు తప్ప ఇంకోటి ఏం కాదు. దాని అర్థం అది. ఇప్పుడు ఈ చేతబడి చేసేవాడు పిలిస్తే వచ్చేస్త కదా అనేవాడు అవివేకి. ఎందుకు అవివేకి అంటున్నానంటే, ఇప్పుడు చేతబడి చేసేవాడు ఆల్రెడీ ఎవరి పక్షాన ఉన్నాడు, వాళ్ళు ఉన్నది ఎవరు ఆల్రెడీ, దయ్యమే కదా. వాడు చేసి ఆ చేతబడి పనికిరాని పడేది, ఆ బడిలో ఏ పాఠాలు ఉండవు, అన్ని దొంగ పాఠాలే. ఇప్పటి వరకు చేతబడి ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, అటు సైంటిఫిక్గాను ప్రూవ్ అవ్వలేదు,
ఇటు స్పిరిచువల్గా కూడా ప్రూవ్ అవ్వలేదు. అసలు ఎలాంటి ప్రూఫ్లు దానికి లేవు. ఇప్పటి వరకు ఎవడు కూడా చేతబడిలో నేను స్కాలర్ని, నేను చేతబడి చేయగలను, చేతబడి అనే ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఎలా ఉంటుంది, దానికి ఒక శాస్త్రం ఉంది, దాన్ని ఎలా చెయ్యాలి, దానికి ఇదిగో ఇలా ఇలాంటి విధి విధానాలు ఉంటాయనేది ఇప్పటి వరకు ఎక్కడ ప్రూవ్ కాలేదు. కాబట్టి అది పిలిస్తే వచ్చేస్తుంది కదా అనేది పచ్చబద్ధం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్నదెవరు, అపరాధముల చేత పాపముల చేత చచ్చున్నాడు, వాయుమండల సంబంధమైన అధిపతి క్రిందే వాడు ఉన్నాడు. ఇది అల్టిమేట్ వాక్యం. సో సత్యం తెలిసినోడు ఎలాంటి వాటిని గ్రహించగలుగుతాడు, అనుభవజ్ఞానం ఉన్నవాడు. అనుభవజ్ఞానం లేనివాడు ఏమనుకుంటాడు, ఎవరే చెప్తే అది నమ్మేసి గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఎగిరిపోతాడు. రైట్. ఇప్పుడు మనం జాగ్రత్తగా పాయింట్ జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమాయకులు ఎలా ఉంటారంటే ఏది పడితే నమ్మేస్తారు. అమాయకులు ఏది పడితే నమ్మేసి ఇది రైటనేమో, ఇది రైటనేమో, ఇది రైటనేమో అనేసుకుంటారు. సో ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియాలంటే మనం సత్యం విషయంలో లోతైన సాధన చేయాలి. ఆ సాధన ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇక్కడ సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు. ఇప్పుడు మీరందరూ ఎవరు? సత్య విషయమై అనుభవం ఉన్నవాళ్ళ, అనుభవం లేనివాళ్ళ? ఎన్ని సంవత్సరాల అనుభవం మీది సత్యంలో? ఎన్ని సంవత్సరాల అనుభవం? దాదాపు 5 ఏళ్ళు దాటిందా? 10 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. 5 ఏళ్ళు దాటింది, 10 ఏళ్ళు దాటింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే మాటలా? చాలా ఎక్కువ కదా. సో సత్యం విషయంలో ఒక అనుభవ జ్ఞానం అనేది మీ అందరికీ వచ్చింది. అనుభవ జ్ఞానం అనగా రోజు రోజుకి లోతైన స్థితిలోనికి వెళ్ళడం. రైట్. ఈ అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడే సృష్టించిన ఆహార వస్తువులు. ఆహార వస్తువులు ఎవరు సృష్టించారు? అన్నీ మన దేవుడే సృష్టించాడా, కొన్ని వేరే వాళ్ళ దేవుడు సృష్టించాడా? అన్నీ మన దేవుడేనా? గుగ్గిలు ఎవరు సృష్టించారు? గుగ్గిలు ఎప్పుడైనా తిన్నారా? గుర్రానికి వేస్తారు, అప్పుడప్పుడు మనం తింటుంటాం, బాగుంటాయి. ఎవరు సృష్టించారు? మిఠాయిండ్లో లడ్డూలు ఎవరు సృష్టించారు? మన దేవుడేనా, వాళ్ళ దేవుడా? ఇంకో దేవుడు ఉన్నాడా పోనీ? లేడు కదా. ఉన్నాడా లేడు అది క్లియరేనా? నమ్ముతున్నారా ఉన్నారని? ఇంకో దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? చేయొద్దండి. ఒక ఏమన్నా చెయ్యొచ్చి వెళ్ళిపోమంటాను నేను. ఇంకా అసలు ఆలోచించేది ఏముండదు, ఇంటికి వెళ్ళిపో బాబా, ఆ దేవుడు తిరిగి వెళ్ళిపోమంటాను అంతే. అందుకే చూస్తున్నాను ఎవరైనా చేయిస్తారేమో అని. సో దేవుడు ఒక్కడే అని మన బైబిల్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఇంకో దేవుడు ఉన్నాడనా లేడు? మరి పౌలు గారు అన్నారు కదండి, దేవతలు అనబడినవి, దేవుళ్ళు అనబడినవి, ఉన్నను అన్నాడు కదండి. మరి ఆయన ఎందుకు అన్నాడండి ఎలాగా అంటే, ఆయన అలా అన్నాడు అండి. ఆయన చూడండి ఒకసారి ఏమన్నాడో చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమన్నాడో చూడండి, 8:5. దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. క్లియర్ చేశాడా లేదా? ఆ ముందు మాటలోనే క్లియర్ చేశాడు. ఏమని? ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. మరి దీని అర్థం ఏంటి చెప్పండి? ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను అన్నాడు. అంటే దేవతలు అనబడినవి ఉన్నను అంటే అర్థం ఏంటంటే, అప్పటికే చాలామంది ఆకాశంలో సూర్యుడు ఒక దేవతని, ఆకాశంలో చంద్రుడు ఒక దేవతని, నక్షత్రాలు దేవతలని, ఇంకేవో గ్రహాలు దేవతలని, కనబడుతున్నవేవో దేవతలని అనబడినవి. ఎవరి చేత అనబడినవి? ఎస్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎవరి చేత అనబడినవి? మనుష్యుల చేత అనబడినవి ఉన్నను అవి వట్టివి. దేవుడు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే అంటే అవన్నీ ఏంటట వట్టివి అని ముందే క్లియర్ చేశాడు. అంతే తప్ప ఇంకా దేవుళ్ళు ఉన్నారని పౌలు గారు ఎక్కడ కూడా సాక్ష్యం ఇవ్వలేదు.
ఎక్కడ చెప్పలేదు ఆయన, అలా చెప్పడు కూడా. సరే ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. పౌలు గారు ఎక్కడ చెప్పలేదు కాబట్టి దేవుళ్ళు ఉన్నారని అనడానికి అవకాశం లేదు. దేవుడు ఎంతమంది? ఒక్కడే. ఈ ఒక్కడే దేవుడు సృజించిన ఆహార వస్తువులు, ఆహార వస్తువులన్నీ ఎవరు సృజించారు? అట్టిపళ్ళు అన్నీ మన దేవుడే సృష్టించాడా, లేకపోతే ఇంకో దేవుడు ఏమైనా కొన్ని అట్టిపళ్ళు చేశాడా? అంటే మరి దేవుడు అట్టిపళ్ళు అని సమాజంలో కొన్ని నమ్ముతున్నారు. అందుకని మొన్న వెళ్ళి ఒకడిని, బాబు డజన్ అట్టిపళ్ళు ఇవ్వు అంటే, దేవుడి పళ్ళా మామూలు పళ్ళా అన్నాడు. దేవుడి పళ్ళు మామిడి పళ్ళు ఏటయ్య బాబు అంటే, అదే దేవుడి పళ్ళా చక్కెరకేళి పళ్ళా అని అన్నాడు. దేవుడి పళ్ళా చక్కెరకేళి పళ్ళా అంటే దేవుడి పళ్ళు అంటే ఏంటి? దేవుడి దగ్గర పెట్టేవన్నమాట. అట్లా కర్పూరం పళ్ళు అని కూడా అంటారట, దేవుడి దగ్గర పెట్టే పళ్ళు. ఏమండి, అందుకే మా ఊర్లో అయితే దేవుళ్ళు ఎక్కువ, బాగా పెద్ద కాస్ట్లీ దేవుళ్ళు. అందుకని అక్కడ ఎక్కువ మంది అమ్ముతారు. మా ఊళ్ళో కొబ్బరికాయ కొనాలంటే మీకు 40-50 రూపాయలు ఉంటాయి. నేను కొబ్బరికాయ వ్యాపారం ఏమైనా ఉంటే చూసుకోండి, బాగుంటుంది. అట్టిపళ్ళు కూడా మంచి రేటు అమ్ముతారు, ఎందుకంటే కాస్ట్లీ దేవుడు, కాస్ట్లీ భక్తులు వస్తుంటారు కాబట్టి. సో అలాగా ఇంకా చాలా, ద్వారపూడి అయితే ఇంకా రేటు ఎక్కువ. ద్వారపూడి అయితే మహారేటు, ఎందుకంటే అక్కడ కూడా కాస్ట్లీ గుడి. ఇంకా కొన్ని కాస్ట్లీ గుళ్ళు ఉన్న దగ్గర కొబ్బరికాయల రేట్లు పెరిగిపోతాయి, కాస్ట్లీ గుళ్ళు ఉన్న దగ్గర అటుపూల రేట్లు పెరిగిపోతాయి. అలాగే మనకే ఉంటాయి కాస్ట్లీ గుళ్ళు, కొబ్బరి నూనె రేటు పెరిగిపోద్ది అక్కడ, ఖర్చీఫ్ రేటు పెరిగిపోద్ది కాస్ట్లీ గుళ్ళలో. క్రైస్తవ్యంలో కూడా కాస్ట్లీ గుళ్ళు ఉన్నాయి. రైట్. సో ఈ కొబ్బరికాయలు ఇంకో దేవుడు, ఇంకో ఈ అట్టిపళ్ళు ఇంకో దేవుడు ఏమైనా సృష్టించాడండి? మన దేవుడేనా? మన దేవుడే. నిజమేనంటారా? డౌట్ వస్తుంది నాకు, నిజమేంటారా? ఇప్పుడు ఎక్కడో గుడికాడ కొబ్బరికాయలు అమ్ముతుంటారు కదా, ఎక్కడో గుడి దగ్గర అట్టిపళ్ళు అమ్ముతుంటారు కదా, అవి మన దేవుడు సృష్టించినవి అంటారా? అయ్యి నిజమే నమ్ముతున్నారా మీరు? అయ్యో, అయితే మీరు సత్య విషయమే అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు అనమాట. అంటే ఎక్కడ ఏ కొబ్బరికాయ చూసినా, ఎక్కడ ఏ అట్టిపండు చూసినా, అది ఏ దేవుడు సృష్టించింది? మన దేవుడు సృష్టించిందే, పక్క, నో డౌట్ కదా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరికి చెల్లించి? నీకు నాకు కాదు, ఎవరికి? దేవునికి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నింటిని తినడం మానాలని చెప్పుచుందురు. చూసారా, దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నింటిని ఏం చేయొద్దట? తినకూడదని చెప్తారట. తిన్నావంటే ఇంకా దేవుడు నిన్ను చంపేస్తాడు అంటాడు. అపరిపూర్ణుడు, అవివేకి, అపరిపక్వతతో నిండినవాడు మాట్లాడుతుంటాడు అలాగా. ఇదిగో అది కానీ తిన్నావంటే దేవుడు నిన్ను నరికిపోగలిట్టేస్తాడు, అది తిన్నావంటే దేవుడు రంకెలేసుకుంటూ వచ్చేస్తాడు నీ మీదకి, ఇంకా దేవుడు నిన్ను మామూలుగా చంపడు, దేవుడు నిన్ను మామూలుగా నరకడు అన్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? అయ్యి బాబు, ఈడెవడండి బాబు ఇలా చెప్తున్నాడు, ఏంటండి దేవుడు చంపేస్తాడట, దేవుడు పొడిచేస్తాడట అనుకుంటాం మనం. అపరిపక్వతలో ఉన్నవాడు నమ్ముతాడు. పరిపూర్ణతలోనికి వెళ్ళినవాడు ఏమంటాడు తెలుసా? నేను ఏది తిన్నా ప్రార్థన చేసుకుని తింటాను, నా ప్రభువే సమస్తాన్ని ఇచ్చాడు. నేను మీకు ఒక పర్సనల్గా ఒక సాక్షి, ఒక చిన్న విషయం జరిగింది చెప్తాను, జాగ్రత్తగా వినండి. అదేంటంటే, నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను రామవరం. మా బంధువులు అందరూ ఉంటారు అక్కడ రామవరంలో. మా అమ్మ పుట్టింది అక్కడే కాబట్టి, మా నాన్నమ్మ పుట్టింది కూడా అక్కడే. సో నాకు అటు సైడ్ ఇటు సైడ్ చాలామంది ఉండేది అక్కడే. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ నుంచి వెళ్ళేవాడిని, అనపర్తిలో చదువుకున్నప్పుడు. సో ఈ రామవరం వెళ్ళినప్పుడు మా బంధువులు ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ శాతం మంది మా బంధువులు అందరూ హైందవ సోదరులు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పులిహోర లేకపోతే ఇంకోటి పాయసం, ఏ శనివారం వెళ్ళామనుకోండి పెడతారు, పెట్టి నువ్వు తింటావా మా ఇంట్లోది అంటారు. నువ్వు తింటావా మా ఇంట్లోది అంటే, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తినరా అంటారు. మేము తింటాం, మీ ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా తింటాం, అంటే మీరు మా ఇంటికి వచ్చినప్పుడు తినరేమో అని అంటారు. అంటే ఈరోజు శనివారం కదా, ఈరోజు శనివారం మా ఇంట్లో పులిహోర, తర్వాత ఏంటది పాయసం, లేకపోతే గారెలు ఇలాంటివి ఏవో ఉంటాయి. సో మీరు తింటారా, మరి తింటారా అంటే నేను అంటాను, తిండి ఏదైనా ఆ పరలోకపు తండ్రి ఇచ్చిందే, తిండుకో దేవుడు,
ఇంకో దానికో దేవుడు, ఇంకో దానికో దేవుడు, ఇంకో దానికో దేవుడు ఉండడు. తిండి ఏదైనా ఆకాశమందున్న ఆ తండ్రి ఇచ్చిందే. ఆకాశం ఒకటే, భూమి ఒక్కటే, సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. నువ్వు 33 రకాలు చేయకు. శనివారానికి ఓ దేవుడు, మంగళవారానికి ఓ దేవుడు, బుధవారానికి ఓ దేవుడు, గురువారానికి ఓ దేవుడు, అర్ధరాత్రికి ఓ దేవుడు, పగలకు ఓ దేవుడు, అమావాస్యకు ఓ దేవుడు, పౌర్ణమికి ఓ దేవుడు ఉండడు. ఈ అన్నింటికీ కలిపి ఒక్కడే దేవుడు. కాబట్టి నువ్వు పులిహోర పెట్టినా నా దేవుడు ఇచ్చిందే, నువ్వు పాయసం పెట్టినా అది నా దేవుడిదే, రైట్స్ అన్నీ నా దేవుడివే. ఇంకేంటి, నువ్వు గారెలు పెట్టినా అవి నా దేవుడివే, నా దేవుడిచ్చినవి. సో నా దేవుడిచ్చినవి నన్ను తింటావని అడుగుతావు, విచిత్రంగా ఉంది అంటాను నేను. ఇటు రివర్సల్ మాడుతున్నాడు ఈ డబ్బా అనుకుంటారు, ఇటు ఎంత రివర్సల్ మాడుతున్నాడు ఈ డబ్బా అనుకుంటారు మా వాళ్ళు. నేను ఇలాగే అంటాను, నా దేవుడిచ్చినవి ఇవి. సో నా దేవుడు నాకు ఈ సమయానికి ఇవి సిద్ధం చేశాడు, నేను ప్రార్థన చేసుకుని తింటా, నా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని తింటా. ఇది నా తండ్రి ఇచ్చింది అనేసరికి అది మరి మా దేవుడు ప్రసాదం కాదా, అది నాకు అనవసరం, ఇది మీ దేవుడు ప్రసాదం కాదు. మరి ఎవరిది ఇది? నా తండ్రి ప్రసాదం. నువ్వు ఎక్కడో పెట్టేసి దేవుడు ప్రసాదం అంటే నేను ఒప్పుకుంటానా? నేను ఒప్పుకోను. ఇది నా దేవుడిది, నా పరలోకపు తండ్రి ఇచ్చింది, ఇది కాదనగలవా? ఎవరైనా కాదనగలరా? సో నేను హాయిగా ప్రార్థన చేసుకు తింటాను, నాకు ఎలాంటి గ్యాస్ట్రిక్ రాదు, నాకు ఎలాంటి ఇబ్బంది రాదు, కనీసం మనసులో చిన్న గిల్టీ ఫీలింగ్ కూడా ఉండదు. అర్రే ఇంత పాపం చేశానంటే, అర్రే ఇంత తప్పు చేశానంటే అనే గిల్టీ ఫీలింగ్ కూడా నా మైండ్లో ఎప్పుడు ఉండదు. ఎందుకు ఉండదంటే, సత్యం విషయంలో నేను అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసిని. సత్యం విషయంలో నేను చాలా అనుభవ జ్ఞానం కలిగి ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ముఖ్యంగా మన భారతదేశంలో హైందవ సోదరులు చాలా ఎక్కువ. అందులో ప్రతి రైతు ఏం చేస్తాడంటే, కోత కోసేటప్పుడు కోడిని కోస్తాడు. చాలామంది రైతులు, మీరు కావాలంటే మా ఊరు రెండు చూపిస్తాను, విత్తనాలు విత్తేటప్పుడు కొబ్బరికాయలు కొడతారు. అక్కడ వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని తల్లులు ఉంటాయి, ఆ తల్లులకి అర్పణలు చేసిన తర్వాతే కోత కోస్తారు. ఆ తల్లులకి అర్పణలు ఇచ్చిన తర్వాతే అన్నీ చేస్తారు. కొబ్బరి తోటకైనా అలాగే చేస్తారు, చెరుకు తోటకైనా అలాగే చేస్తారు, ఇంకో తోటకైనా అలాగే చేస్తారు. సో అవన్నీ అలా చేసినవి. ఇక ఎక్కువ కొబ్బరికాయలు వాడకం ఎక్కడ ఉంటుందో తెలుసా? హైందవ దేవాలయాల్లోనే ఉంటుంది. ఈ హైందవ దేవాలయాల్లో కొబ్బరికాయలు వాడిన తర్వాత నూనె కోసం కొన్ని అమ్మేస్తారు, చట్నీల కోసం హోటల్ వాళ్ళు కూడా కొనుక్కుని తీసుకెళ్ళిపోతుంటారు కొన్ని చోట్ల. ఇలా నూనె కోసం, చట్నీల కోసం కొబ్బరికాయలు ఎగుమతి అయిపోతాయి. వాటిని మన హోటల్ వాళ్ళు కొనుక్కొచ్చి చట్నీలు చేస్తుంటారు, లేకపోతే నూనె తెచ్చి మనకు అమ్ముతుంటారు. మనం ఆ నూనె తలకు రాసుకుని చచ్చుకొస్తాం. ఆవిడ మీ తల నిండా పేలు పెట్టి చుండ్రు పెట్టి పాడైపోవాలి మరి రూల్ అయితే. సో అవే మనం రాసుకుని వస్తాం. ఇక రెండోది, బట్టలు మనం వేసుకునేటువంటి బట్టలు, పత్తితో తయారు చేసే బట్టలు కొన్ని ఉంటాయి. పత్తి, దూది. ఈ దూది పత్తి పంట చేసే రైతులు కూడా ఆ పంటల దగ్గర ఖచ్చితంగా కోళ్ళు కోస్తారు, ఖచ్చితంగా కొబ్బరికాయలు కొడతారు, పూజలు చేస్తారు. ప్రతి రైతు, ఎక్కువ శాతం మంది క్రైస్తవ రైతులు ఉండరు కదా, మరి హైందవ రైతులు ఎక్కువ కదా మన చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. సో వాళ్ళందరూ కూడా అవన్నీ చేసిన తర్వాత మనకు పెడతారు. ఇక హోటల్కి వెళ్తాం. హోటల్లో ఆదరాబాదరా ఇడ్లీ పెట్టగానే మనం వేడివేడిగా చట్నీ వేసుకుని తినేస్తుంటాం. నువ్వు వెళ్ళే ప్రతి హోటల్లో క్రైస్తవ హోటల్ కాదు. ఆ హోటల్స్లో చాలామంది అన్యజనులు ఉంటారు. వాళ్ళు వాళ్ళ దేవుళ్ళకు బలులు అర్పిస్తూ ఉంటారు, వాళ్ళ దేవతలకు బలులు అర్పిస్తూ ఉంటారు. ముందు పిండితో చేసిన ఇడ్లీ, ముందు ఇడ్లీ బట్టుకెళ్ళి ఎక్కడ పెడతాడు అతను? దేవుడి దగ్గరే పెడతాడు. మొత్తం ఆ హోటల్లో ఉన్న ప్రతిదీ ఆయనకి దేవుడికి అర్పణ చేసిన తర్వాత కానీ నీకు పెట్టడు, పెట్టడు. ఒకరోజు ఏం జరిగిందంటే, నేను కొంచెం మొరట్టుగా ఉండేవాడిని నేను లోకల్లో ఉన్నప్పుడు. మా షాప్ ఎదురుగా ఒక హోటల్ ఉండేది, వాళ్ళ అబ్బాయి నాకు బాగా తెలుసు. పొద్దుటే వెళ్ళి ఏదో పని మీద వెళ్ళి నేను అప్పటికి ఏదో జిమ్ చేసుకుని వచ్చి నాకు మంచి ఆకలిగా ఉండి లోపలికి వెళ్ళిపోయారు. ఇడ్లీ రెడీ అయిందంటే అయిందండి, ఇంకా పూజ చేయలేదు. నోరమే పూజ ముందు ఇడ్లీ పట్టుకు అలా కాదండి మా అమ్మది ఇట్లా, ఏమి అమ్మకి చెప్తే ఇట్లా తెచ్చారా అని చెప్పి తెచ్చిపెట్టేసి ఇల్లు వాళ్ళ అమ్మ వచ్చింది. నేను తింటున్నాను ఈలోగా, నన్ను ఏమనలేక నా ఎదురుగా అండి తిట్టలేక మిర్రు 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 చూసుకుంటూ నేను చేతులు కడుక్కుని డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేసిన తర్వాత ఆయన తిట్టింది, ఇటు తిట్టకుండా తిట్టేసింది. ముందు ఎవరికి పెట్టాలరా? దౌర్భాగ్యుడా, ఈరోజు వ్యాపారం నాశనం అయిపోద్దరా, ఈరోజు వ్యాపారం నడవదరా, ఆయన ఏమన్నా నీకు దేవుడేట్రా, ఆయనకి ఎందుకు పెట్టారు నువ్వు? ముందు ఎవరికి పెట్టాలి నువ్వు? దేవుడు పెట్టాలి కదరా, దేవుడు పెడితే కానీ ఎవరికి పెట్టకూడదరా అని చెప్పి గట్టిగా తిట్టింది. సో అంటే దాని అర్థం ఏంటి? దేవుడికి పెట్టకుండా మనకి ఏ హోటల్లోనూ తిండి
పెట్టరు. ముందు వాళ్ళు ఎవరికి పెడతారు? దేవుడికి ఫస్ట్, నెక్స్ట్ మనకి. అంటే ఇప్పుడు మీరు ఏ హోటల్లోనూ ఏం తినకూడదు, మరి భోజనాలు తినకూడదు, తర్వాత టిఫిన్లు తినకూడదు, కొట్ల దగ్గర ఏమి కొనుక్కొని తెచ్చుకోకూడదు, మరి ధాన్యం కూడా మీరు సొంతంగా పండించుకోవాలి మీ పొలంలో, బయటికి కొనకూడదు. జగన్ గారు ఇచ్చే బియ్యం అసలు తినకూడదు, ఎందుకంటే అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి మనకు తెలియదు, అపవిత్రమైన ఆల దేవుళ్ళు తయారు చేసినాయేమో. మరి కొబ్బరి నూనె మీరు బయట కొనుక్కోకూడదు, సొంతంగా మీరే కొబ్బరికాయలు కొనుక్కొని అది కొనుక్కోకూడదు. మళ్ళీ మీ చెట్టు మీరు చెట్లు వేసుకొని మీ చెట్లు కాయలు మీరు కోసుకొని మీ మిల్లు పెట్టుకుని కొత్త మిల్లు పెట్టుకోండి, మళ్ళీ ఆ మిల్లు కూడా పూజ చేస్తాడు. ఆ ఏ మిల్లు పడితే ఆ మిల్లులో మీరు ఆడించకూడదు, మీ మిల్లు మీరు ఒకటి కట్టుకొని ఆ మిల్లులోనే ఆడించుకొని మీ తలకు మీరు రాసుకోవాలి, లేదంటే అలాగా అలా ఎండబెట్టుకుని ఉండాలి తలని. మామూలుగా ఎండిపోయిన తాటాక ఉంటుంది కదా, అలాగ ఉంటుంది, చక్కగా అలా ఉండాలి. మరి ఏం చేద్దాం చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? సో పిచ్చి ప్రసంగాలు వినకండి. అనుభవ జ్ఞానం కలిగిన వారు అనుభవ జ్ఞానం కలిగినట్టుగానే ఉండండి. మన దేవుడు లేకుండా ఈ భూమి మీద గాలి లేదు. గాలి దేవుడు అన్నారని గాలి పీల్చడం మానేస్తావా? చెప్పండి, వాళ్ళు ఏమంటున్నారు? గాలిదేవుడు అన్నారు, అన్నారా లేదా? ఇదివరకు మనం కూడా గాలిదేవుడిని ఆరాధించిన వాళ్ళే కదా. మనమంటే మనం, నేనైతే ఆరాధించాను. మరి నేను గాలిదేవుడు అనేవాడిని, వాందేవుడు అనేవాడిని, మా నాన్న కూడా నేను దేవాలయాలకు వెళ్ళేవాడిని, పక్క హనుమాన్ భక్తుడిని నేను. నాకు ఎవరు ఇష్టదైవం ఎవరంటే నాకు హనుమంతుడు, మా నాన్నకి హనుమంతుడు కాబట్టి నాకు హనుమంతుడే. మా నాన్న శ్రీరాముడు భక్తుడు కాబట్టి నేను కూడా శ్రీరాముడు దేవాలయాలకు వెళ్ళేవాడిని. ఎక్కువ నా సమయం అంతా నా చిన్నతనం అయ్యప్ప సంగుళ్ళోనే గడిచిపోయింది, గీతామందిరంలో గడిచిపోయింది. సో వానదేవుడు అని నేను అన్నాను, గాలిదేవుడు అని నేను అన్నాను. మరి ఇప్పుడు చెప్పండి, గాలిదేవుడు మనం పీల్చుకొచ్చే గాలి, మన దేవుడు మన క్రైస్తవ గాలి ఏమైనా చూద్దాం ఎక్కడ దొరుకుద్దేమో. వానదేవుడు అన్నారు, మరి వాన మనకుద్దా? పిచ్చ ప్రసంగాలు వినకండి, ఎందుకంటే అలాంటి అబద్ధపు మాటలు మాయ మాటలు చెప్పి మనల్ని సత్యంలో నుంచి తొలగించే ప్రయత్నం చేస్తారు. అది భక్తికి సంబంధించినది కాదు. లోతైన జ్ఞానం కావాలి, సత్యం విషయమై అనుభవ జ్ఞానం కావాలి. ఏమండి ఇదంతా బాగానే ఉంది కానండి అన్నయ్య గారు, మాకు ప్రకటన గ్రంథంలో చిన్న డౌట్ వచ్చిందండి అంటారు మీరు. ఆల్రెడీ మొన్న చెప్పాను, సెమినార్లో చెప్పాను, మళ్ళీ మాకు ఆ డౌట్ ఎందుకో పీడిస్తుందండి. ఏంటా డౌటు? ప్రకటన గ్రంథం 2:20 ప్రకటన గ్రంథం 2:20 అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఎవరి మీద? నీ మీద అంటే ఎవరి మీద? ఒక వ్యక్తి మీద. నీ మీద అంటే వ్యక్తి మీద. సందర్భానుసారంగా బైబిల్ చదవాలంటాను అందుకే. నీ మీద అంటే ఎవరి మీద? అప్పారావు మీద, సుబ్బారావు మీద కాదు, మరి దేని మీద చెప్పండి, గట్టిగా చెప్పండి. దేని మీద? సంఘం మీద. దేని మీద? సంఘం మీద. చూడండి 18వ వచనం చూడండి. తుయతయేరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులు, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. తుయతైరలో ఉన్న సంఘపు దూత, నీ క్రియలు, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని కూడా ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. సంఘపు దూతకు చెప్తున్నాడు. ఏమండి ఇక్కడ 7 నక్షత్రములు కుడిచేత పట్టుకున్నాడు అంటాడు, తర్వాత 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తానన్నాడు అంటాడు. ఇంతకీ 7 నక్షత్రాలు అంటే ఎవరట? ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు అంటాడు. ప్రకటన 1:20 ఆ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. రైట్. ఇప్పుడు తుయతైరలో ఉన్న సంఘపు దూతకి అంటే సంఘానికి, తుయతైరలో ఉన్న సంఘానికి సంఘపు దూతకు దేవుడు రాస్తున్నాడు. ఏమని ఏం చెప్తున్నాడో చూడండి. నీ మీద ఒకటి తప్పు నేను మోపవలసి ఉన్నది. ఏమనగా? తాను ప్రవక్తిని అని చెప్పుకుంటున్న యెజెబెల్ అనే ఒక స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. ఎక్కడ? ఎక్కడ? సంఘంలో.
సంఘంలోనే ఉందట ఇది. అంటే ఇది సమస్య ఎక్కడుంది? ఇది సంఘంలో సమస్య, అన్యజనుల్లో సమస్య కాదు ఇది. రైట్. తర్వాత అజారత్వం చేయడానికి విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినడానికి అది నా దాసులకు బోధిస్తూ వారిని మోసపరుచుచున్నది. ఇంతకీ జారత్వం చెయ్యాలని విగ్రహాలకు బలిచ్చినవి తినాలని దాసులకు బోధిస్తుందట. విగ్రహాలు ఎక్కడున్నాయి ఇంతకీ? ఈ విగ్రహాలు ఎక్కడివి? సంఘములోనివి. నువ్వు ఉండనిస్తున్నది సంఘంలో ఉన్నదే చేస్తుంది ఇదంతా. అది ఏం చేస్తుందంటే జారత్వం చేయాలని నేర్పిస్తుంది. విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినునట్లు అది నా దాసులకు బోధిస్తుంది. అందుకే ఎవరు తింటున్నారట ఇవన్నీ కూడా విగ్రహాలకు బలిచ్చినవి? దాసులు తింటున్నారట. అంటే విగ్రహాలు అంటే ఏవి? సంఘములో ఉన్నటువంటి విగ్రహాలు. ఇప్పుడు క్రైస్తవ సంఘంలో విగ్రహాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? గౌరీపట్నం వెళ్ళండి, బోల్డ్ అని కనబడతాయి. గుణదలు వెళ్ళండి, బోల్డ్ అని కనబడతాయి. అక్కడ విగ్రహాలు ఉంటే వాటిని ఏం చేస్తున్నారు మన వాళ్ళందరూ? వాళ్ళు ఎవరు? మళ్ళీ ఎవరు నమ్ముకున్నోళ్ళు వాళ్ళు చెప్పండి? ఎవరు నమ్ముకున్నోళ్ళు? క్రీస్తు నమ్ముకున్నోళ్ళే. క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్న వాళ్ళే. వాళ్ళు కూడా కొన్ని నీతి నియమాలు పాటిస్తారు, కొన్ని కొన్ని విషయాల్లో యథార్థంగా ఉంటారు, అన్ని విషయాల్లో తప్పు పట్టడానికి లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విగ్రహం పెడతారు, ఆ విగ్రహం పెట్టి దాన్ని ఆరాధిస్తారు. అంటే అక్కడ ఏ ఆరాధన? విగ్రహ ఆరాధన. ఆ విగ్రహ ఆరాధనే వద్దంటే విగ్రహంలో ఏవీ లేదురా బాబు, ఒట్టిది రాదంటే మొత్తం మీద అక్కడ ఏం పెట్టారంటే యజ్బేల్ అనే స్త్రీని ఉండనిస్తున్నావు. ఆమె ఏం చేసింది? ఒక విగ్రహం పెట్టింది, విగ్రహ ఆరాధన మొదలుపెట్టింది తుయతైర సంఘంలో. దానికి అర్పించిన దాన్ని ప్రసాదంగా తినమని మళ్ళీ బోధిస్తుంది. ఇప్పుడు మన గౌరీపట్నం లడ్డు ఉందా తెలుసా మీకు? ఉందా లేదా? ఏముండది? గౌరీపట్నం లడ్డుండ. అది ఏంటది ఇప్పుడు ఇంతకీ? ప్రసాదం అని. మిగిలిన ఉండలో, మిగిలిన ఉండలో ప్రసాదం కదా. అది ఇక్కడ వ్రాయబడింది. అంతే తప్ప ఆహార పదార్థాల్లో పాపం ఉందని కానీ లేదా విగ్రహారాధన నువ్వు చేస్తే కరెక్ట్ వాళ్ళు చేస్తే తప్పని కానీ అర్థం కాదు. ఎవరు చేసినా విగ్రహారాధన వేస్ట్. ఎందుకంటే విగ్రహంలో దేవుడు లేడు. బంగారు దేవాలయంలోనే దేవుడు లేకపోతే ఇంకా విగ్రహంలో ఏముంటాడండి? సో విగ్రహంలో దేవుడు లేడు. లేడు కాబట్టి నువ్వు విగ్రహం పెట్టడం తప్పు సంఘంలో, మళ్ళీ వాటికి అర్పించింది తినమని బోధించడం ఇంకా పెద్ద తప్పు. అంటే నా పిల్లల్ని జ్ఞానవంతులుగా చేయాల్సింది పోయి ఎలా చేస్తున్నావు నువ్వు? అజ్ఞానులుగా చేస్తున్నావు. నీ సంఘంలో ఈ ప్రాబ్లం ఉంది, క్లియర్ చేసుకో అన్నాడు. అది అంటే ఈ ప్రాబ్లం సంఘంలో ఉన్నది తప్ప బయట ఉన్నది కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోక మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికీ కూడా బయట ఉన్న ఏ ఫుడ్డు మనం తినకూడదు అనుకుంటున్నారు. అది చాలా తప్పు. సత్యం విషయంలో నీకు అనుభవ జ్ఞానం వచ్చేస్తే, అనుభవ జ్ఞానం కలిగిన విశ్వాసి అది బలహీనుడు ఉంటే మళ్ళీ తినొద్దంటాడు. బలహీనుడున్న చోట మీరు తినొద్దురా బాబు, ఎందుకంటే వాడు బలహీనుడు. బలవంతుడు అట్ ద సేమ్ టైం బలహీనుడు. ఈ బలహీనుడికి ఇంకా మనసులో ఏదో చివుక్కుమంటుందన్నమాట చిన్నగా. వాడికి తెలియదు, జ్ఞానం తెలీదు. అందుకే ఆ మధ్య నేను ఒకరిని అడిగాను, అరే నాయన నీ ముందు రెండు పదార్థాలు పెడతా, రెండు ప్లేట్లు పులిహోర పెడతా, ఇందులో ఏ పులిహోర విగ్రహార్పితం, ఏ పులిహోర విగ్రహార్పితం కాదో నువ్వు చెప్పాలి నాకు అన్నాను. చెప్పగలరా? ఏ అరటిపండు విగ్రహార్పితం, ఏ అరటిపండు విగ్రహార్పితం కానిదో మీరు చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి ఇవన్నీ కూడా అనుభవ జ్ఞానం లేని వాళ్ళను మభ్యపెట్టేటువంటి బోధలు. మనం అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళం ప్రియులరా. అన్నీ మన దేవుడే చేశాడండి. అందుకే మొన్న నేను సెమినార్లో క్వశ్చన్ అడిగాను, దేవుడు నరకంలో వేయాల్సి వస్తే విగ్రహాన్ని వేస్తాడా, విగ్రహాన్ని ఆరాధించడం వేస్తాడా అని అడిగాను. చెప్పండి ఎవరిని వేస్తాడు? ఏ విగ్రహాన్ని ఎందుకు వేయడు మరి? దాన్ని వేయాలి కదా ముందు నరకంలో. చెప్పండి, విగ్రహంలో ఏమీ లేదు, అది వట్టిది. అది ఉంటే ఎందులో ఉంది? నీ మనస్సులో ఉంది. అయినా ప్రభువు ఎంత జ్ఞానం చెప్పాడండి. ప్రభువు చెప్పిన జ్ఞానం ఎంత గొప్పదంటే బయట నుంచి లోపలికి వెళ్ళి మిమ్మల్ని అపవిత్రపరిచే భోజన పదార్థం ఏది లేదు. లోపల నుంచి బయటకు వచ్చేవే మిమ్మల్ని ఏం చేస్తున్నాయి? అపవిత్రులుగా చేస్తున్నాయి. కాబట్టి సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా అవిశ్వాసి
లేదా మీ బంధువులు ఎవరైనా మిమ్మల్ని విందుకు పిలిస్తే వెళ్ళండి. మీకు వడ్డించింది ఏదో అది ప్రార్థన చేసుకుని తినండి. ఒకవేళ ఎవడైనా అక్కడ బలహీనుడైన సహోదరుడు ఉంటే ఆడికి జ్ఞానం చెప్పేంత వరకును తినొద్దు. అర్థమైందా? లేదంటే వాడు నిన్ను బట్టి ఏమైపోతాడు, ప్రభుకి దూరం అయిపోతాడు. వాడికి ముందు జ్ఞానం నేర్పించాలి. వాడికి జ్ఞానం తెలియదు, వాడు బలహీనుడు, అల్పుడు వాడు. అంతే తప్ప తిండిలో అపవిత్రత ఉందని ఎక్కడా బైబిల్ చెప్పలేదండి. హృదయంలోనే ఉంది అపవిత్రత, తిండిలో లేదు. తిండంతా పవిత్రమైందే, తిండంతా దేవుడిచ్చిందే. అంతే తప్ప తిండిలో అపవిత్రత ఉందన్న మాట ఎక్కడా దేవుడు వ్రాయించలేదు. ఈ ప్రకటన గ్రంథం కూడా మీరు అపార్థం చేసుకుంటున్నారు తప్ప అది సంఘపు దూతకి సంఘంలో జరుగుతున్న సంగతి గురించి చెప్పాడు అక్కడ. ఆ విగ్రహాలు కూడా మీ విగ్రహాలే, బయట విగ్రహాలకు ఎలాగూ సంఘం ఆరాధన చేయదు. ఇప్పుడు ఎక్కడైనా బయట విగ్రహాలకు ఆరాధన చేసి సంఘాన్ని చూసారా మీరు? చెప్పండి. సంఘంలో నుంచి వెళ్ళి బయట విగ్రహాలను ఆరాధించే వాళ్ళని ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా చూసారా? చూసారా? చూడరు. అలాంటి సంఘాలు ఉండవు. సాతాను ఏం చేయడంటే తెలివిగా సంఘంలో వాళ్ళని తీసుకెళ్ళి బయట అన్యజనుల విగ్రహాలను ఆరాధించమంటే ఆరాధించరు కాబట్టి వీళ్ళ సంఘంలోనే జాగ్రత్తగా ఏం పెట్టేయాలి? విగ్రహాలు పెట్టేయాలి. ఇది సాతాను ప్లాన్. అందుకే మరియమ్మ విగ్రహాలు వచ్చినాయి, యేసుక్రీస్తు విగ్రహాలు వచ్చినాయి, యోసేపు విగ్రహాలు వచ్చినాయి, ముగ్గురు కలిపొన్న విగ్రహాలు వచ్చినాయి, శిలువ విగ్రహాలు వచ్చినాయి. శిలువను కూడా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఈరోజు, ఆరాధిస్తారు. శిలువుని ఇంట్లో పెట్టుకుంటారు, శిలువుకి పొగ ఎత్తుంటారు, శిలువ దగ్గర కొవ్వొత్తులు వెలిగించి ఇలాగ అనుకుని తల చుట్టూ కొడేసుకోండి అనుకుంటారు. హృదయ సంబంధమైన భక్తి కావాలి, కానీ ఈ భక్తి అది వ్యర్థం. అది అలాగే కొంతమంది శిలువు మంగళసూత్రం మీద వేయించుకొని దాన్ని అద్దుకుంటుంటారు కళ్ళకి, కొంతమంది శిలువు ఉంగరానికి పెట్టుకుని ఇంకంతే ముద్దుల మీద ముద్దులు పెడేస్తుంటారు శిలువు బొమ్మకి. విగ్రహారాధన అనేది ఏ విషయంలో చూసినా అది విగ్రహారాధన. ఆత్మతో సత్యంతో మనం ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. అంతే తప్ప విగ్రహాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదు. అదే సంఘంలో ఉన్న విగ్రహాలు మళ్ళీ వాటికి అర్పించటాలు, అదే గౌరీపట్నం లడ్డుండ మన కళ్ళ ముందు కనబడుతుంది. ఆ ప్రసాదం పట్టుకెళ్ళి చాలామంది పట్టుకెళ్ళి ఇస్తున్నారట, మాల వేసుకున్నవాళ్ళు. ఏ మాల అది? ఏసయ్య మాల. ఏసయ్య మాల వేసుకున్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళటం? మళ్ళీ స్పెషల్గా గుండ్లు, గౌరీపట్నం గుండు. ఇది ఇంకో రకం గుండి, స్పెషల్ గుండి ఇది. ఇది స్పెషల్ గుండు. ఏం గుండి? గౌరీపట్నం గుండు. గౌగు అనాలి, గౌగు షార్ట్ కట్ అంటే గౌరీపట్నం గుండు అనమాట. సో ఈ గౌరీపట్నం వెళ్ళి గుండు కొట్టేసుకుని వచ్చి ఆ గుండుతో పాటు ఓ లడ్డు అట్టుకొస్తాడండి గుండోడు. లడ్డు అట్టుకొచ్చి ఏమంటున్నాడు గుండుగాడు? నేను గౌరీపట్నం వెళ్ళా, అక్కడ గుండు కొట్టిచ్చా, లడ్డు తెచ్చా, నా గుండు కొద్ది అండం పెట్టు, ఈ లడ్డు తిను. ఏందండి ఇదంతా? దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? సంఘంలో పెట్టారు. ఇప్పుడు నువ్వు సంఘంలో ఇలాంటి అపవిత్ర కార్యాలు చేసి ఏంటి? అసలు నువ్వు జ్ఞానం విషయంలో, సత్యం విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వాడు అవ్వాలి, కానీ మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి ఆ లడ్డు దేవుడు పెట్టావా ప్రసాదం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా? ప్రపంచంలో అన్ని దేవుడిచ్చిన ప్రసాదాలే, అంతే కదండి. కల్మషం ఏమని ఉంటే మన మనసులో ఉండాలి తప్ప అక్కడ ఏమీ లేదు. సరే, పాయింట్కి వచ్చేస్తున్నాం చూడండి. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, 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 అంతే. నో డౌట్. ఇంక అందులో మళ్ళీ డౌట్లు రావడానికి లేదు మీకు. దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడలు ఏది నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటుంటేనట అదేమవుతుందట? మరింత పవిత్రమైపోతుందట. దేవుని వాక్యం వల్ల పవిత్రం అవుతుంది, ప్రార్థన వల్ల ఏమవుతుంది? పవిత్రం అవుతుంది అది. సో కాబట్టి ప్రార్థించకుండా తింటే అది శాపగ్రస్తం అన్నాడు దేవుడు. ఏదైనా సరే ఎలా తినమంటాడు? ప్రార్థించుకుని తినండి అయ్యా, ఎందుకంటే అది కృతజ్ఞత చూపించండి, థ్యాంక్స్ చెప్పి తినండి. ప్రార్థించి తినడం వల్ల మీకు ఇంకా మేలు. అందుకని మనం భోజనం చేసేటప్పుడు ఏం చేసుకుంటాం? ప్రార్థన చేసుకుంటాం. ఏది తిన్నా మనం ప్రార్థన చేసుకుని తింటాం కదా. సో మనస్సులైన దేవుని స్మరించుకొని తింటాం కదా. సో అక్కడ ఏమంటాడంటే అది ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల, ఎవరికి వివరించిన ఎడల? అనగా సంఘమునకు, అనగా మీకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన
వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసుకు మంచి పరిచారకుడవై ఉండువు. అపవిత్రమైన మొసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. చూసారా, దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకో, సాధకం. నీకు నువ్వే సాధకం చేసుకో, నీకు నువ్వే సాధకం చేసుకో. ఇప్పుడు నేను మీకు రెండు విషయాలు చెప్పాను. ఒకటి, వివాహం నిషేధం కాదు, వివాహం అనేది దైవ చిత్తం. అలాగే కొంతమంది మా ఊళ్ళో చాలా చాలా రోజుల క్రిందట ఒక పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చడం మొదలెట్టాడట. ఏమనంటే, మేము సేవలోకి వచ్చిన తర్వాత మా భార్య నేను దూరం దూరంగా ఉంటాం, ఆ గదిలో నా భార్య పడుకుంటుంది, ఈ గదిలో నేను పడుకుంటాను, నా భార్య నా దగ్గరకు కూడా రానివ్వను, మేము సేవలోకి వచ్చిన తర్వాత మా భార్య నేను వేరువేరు అయిపోయాం అన్నాడట. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి మరి? అంటే అయ్యగారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండడం పాపమా అండి అంటే, బాప్తిసం పొందిన తర్వాత అలాంటివి కుదరవు నాయన అన్నాడట. దేవుడు ఏమైనా అలా చెప్పాడు ఎక్కడైనా? భార్యాభర్తలిద్దరూ కలవడం నిషేధం, వారిద్దరి మధ్య సాన్నిహిత్యం నిషేధం, వాళ్ళిద్దరూ ప్రేమగా ఉండడం నిషేధం అని బైబిల్ ఎక్కడైనా చెప్పిందా? చెప్పదు. ఆదాము హవ్వలిద్దరిని సృజించిన తర్వాత దేవుడు ఏమంటాడు? ఏమంటాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటాడు. సో ఎప్పుడు కూడా దేవుడు అది పాపం అని కానీ నిషేధం అని కానీ భార్యాభర్తలిద్దరు దూరంగా ఉండాలని కానీ బాప్తిజం పొందిన తర్వాత దూరం అయిపోవాలని ఎక్కడా దేవుడు చెప్పలేదు, చెప్పడు కూడా. మీరు మనస్సు నిలుపలేని ఎడల తిరిగి కలుసుకొని వచ్చును, ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు. అదే అవి కూడా ఉంటాయి కొరింథ పత్రిక 7వ అధ్యాయంలో. ఏ పాయింట్ పౌలు గారు వదలలేదండి, అన్ని సమస్యలకు పరిష్కారాలు చెప్పాడు అక్కడ. ఉభయుల సమ్మతి చెప్పుననే తప్ప ఒకరినొకరు ఎడబాయొద్దు అంటాడు. మీరు మనస్సు నిలపలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధించుకుంటున్నట్లు తిరిగి కలుసుకోమంటాడు. చాలా అన్ని విషయాలు చెప్తాడు అక్కడ, ఏ సమస్యకి ఏది పరిష్కారం అన్నీ చెప్తాడు. అంతే తప్ప దూరంగా ఉండమని చెప్పాడు. అప్పటి నుంచి విశ్వాసుల్లో కలవరం మొదలైపోయిందట, ముఖ్యంగా భార్యాభర్తల్లో కలవరం మొదలైపోయింది. సో ఇలా కలవరపరిచే బోధలు విని మోసపోద్దు. మనం సత్యం విషయంలో ఏ జ్ఞానం కలిగిన వాళ్ళం? అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళ. ఏది సత్యం మనకు తెలుసు, ఏది అసత్యం మనకు తెలుసు, ఏది పాపం మనకు తెలుసు, ఏది పాపం కాదో మనకి తెలుసు. సో ఇంకా లోతుకు వెళ్ళాలి, దేవునికి దగ్గర అవ్వాలి తప్ప అపవిత్రమైన ఆలోచన విధానానికి ఎప్పుడు దగ్గర అవ్వకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దేవభక్తి విషయంలో మీకు మీరే ఏం చేసుకోవాలి? సాధకం చేసుకోండి. రేపటి నుంచి ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో మిమ్మల్ని దారి తప్పించాలనుకుంటే వాళ్ళకి చెప్పండి, నువ్వు ఒక అజ్ఞానివి, నువ్వు ఒక అవివేకివి, నువ్వు ఇంకా ఎదగాలి అని చెప్పండి. నువ్వు ఇంకా ఎదగాలి, చాలా ఎదగాలి. ఇలాంటిదే ఆ మధ్య మాట్లాడింది, సినిమా పాడే పాటలు పాడే సింగర్ల దేవుడి పాట పాడొచ్చా అని అడిగితే చెప్పాను, పాడితే ఏమైందిరా నాయనాడే ఎవడో కూడా మనకు తెలియదు. తెలుసా? తెలీదు మీ మనకిది, ఎవరికీ తెలీదు. భూతత్వంలో చూడటం వల్ల నీకు తెలిసినోడు నాకు తెలియదు కాబట్టి, నాకు తెలిసినోడు నీకు తెలియదు కాబట్టి అది పాపం అన్న భ్రమలోకి వెళ్ళావు. అది పాపమేమీ కాదు, కేవలం వాయిస్ వాడుకున్నాం, చక్కగా ఉపయోగించుకున్నాం, ఆ పాట మనం అందరం పాడుకుంటున్నాం, ఇంకా అంతే తప్ప అందులో ఇంక మనం పేరు పెట్టడానికి ఏమీ లేదు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఆ తర్వాత వెళ్ళిపోయారు, వాళ్ళు పాడించిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మంది. మన పాట భావం ఎక్కడ పాడవలేదు, మన పాట భావం బాగుంది. సో పాడించినంత మాత్రం వచ్చే నష్టమేమీ లేదు. చాలా సింపుల్ ఇది, చాలా సింపుల్ ఇది. లేదు పవిత్రులే పాడాలి అని ఎవరైనా అంటే కనుక పవిత్రుని పట్టుకురా. ఆడు పవిత్రుడని నువ్వు ఎలా నిరూపిస్తావు కూడా చెప్పు. అంటే బాప్తిజం పొందిన వాళ్ళు అందరూ పవిత్రులేనా? అది అందరూ పరలోకి వెళ్ళిపోతారనమాట. అందరూ పరలోకి వెళ్ళిపోతారని నువ్వు ఒప్పుకుంటావా? మళ్ళీ ఒప్పుకోను అంటావు. కొందరే వెళ్తారంటావు. మరి అందరూ బాప్తిజం పొంది అందరూ వెళ్ళిపోవాలి కదా, అందులో మళ్ళీ కొందరు గురుగులు అంటావు. మరి గురుగులు పాట పాడొచ్చా? పాడకూడదంటావు. ఆ గురికి ఎవరో నువ్వు చూపించగలవా? చూపించలేవు. మేకలు వేరు, గొర్రెలు వేరు. పాట మేక పాడాలా, గొర్రె పాడాలా? గొర్రె పాడాలి. మరి మేక పాడితే పాడకూడదు. ఆ మేక ఏదో చూపించు ముందు. నువ్వు వేరు చేయి, నువ్వు వేరు చేసి ఇదిగో గొర్రెలు ఇవి, మేకలు ఇవి. గొర్రెలతో పాట పాడించండి, మేకతో పాట పాడించకండి. గోధుమలతో పాట పాడించండి, గురుగులతో పాట పాడించకండి. ఇంతకీ బాప్తిజం పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులేనా? పరిశుద్ధులేనా? కాదు. మళ్ళీ అందులో తేడా క్యాండిడేట్లు ఉన్నారని నువ్వే అంటావు. కాబట్టి
ఎందుకయ్యా అనవసరమైన వాగ్వాదాలు, నీకు 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 లోతైన జ్ఞానం తెలీదు, నువ్వు ఒక అవివేకివి, అజ్ఞానివి, అపరిపక్వతలో కొట్టుమిట్టాడుతున్నవాడివి, అపరిపక్వతలో కొట్టుమిట్టాడుతున్నవాడు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి క్రైస్తవ సమాజంలో. వాళ్ళు సత్యం విషయమై అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు కాదు, అస్సలు అనుభవ జ్ఞానం తెలియదు వాళ్ళకి. ఒకడు అంటాడు తాలిబొట్టు కట్టద్దు చాలా పాపం అంటాడు. తాలిబొట్టుతో మనం పాపులు అవుతామా? అయితే ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పాపులే. అలా బోధిస్తున్నాడు వాళ్ళ అమ్మ పాపి, వాళ్ళ అక్క పాపి, వాళ్ళ వదిన పాపి, ఇంకా వాళ్ళ ఇంట్లో అందరూ పాపులే. తాలిబొట్టు పాపం ఏందయ్యా? తాలిబొట్టు వల్ల పాపం ఏమవుతుంది? పాపము అనగా ఏంటి చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. తాలిబొట్టులో ఏం ఆజ్ఞాతిక్రమం ఉంది? తాలిబొట్టుకు మాటలు తెలిచే మాటలు వచ్చా? అది నేను ఏమైనా పాపం చేయగలదా? పాపం చేయించగలదా? నీ చేత దారి తప్పిస్తుందా? ఒకడు గాజులు వేసుకుంటే పాపం అంటాడు, ఒకడు స్టిక్కర్ పెట్టుకుంటే పాపం అంటాడు, ఒకడు చెప్పులు వేసుకుంటే పాపం అంటాడు, ఒకడేమో రంగు బట్టలు వేసుకుంటే పాపం అంటాడు, ఒకడు తల దువ్వుకుంటే పాపం అంటాడు, ఒకడు తలకు రంగెత్తే పాపం అంటాడు. పిచ్చ పిచ్చ ప్రసంగాలు ఇవన్నీ. తలకు రొంగేసావా? ఇది దేవుని యొక్క మహిమను నువ్వు పాడు చేసేసినట్టే. స్ట్రైట్నింగ్ న్యాయించొచ్చేమో ఒక 5-6 ఏళ్ళు ఖర్చు పెట్టి గొర్రెబొచ్చిలా పైకుండిపోయే తలని చక్కగా స్ట్రైట్నింగ్ చేయించి రెడీ చేసుకొచ్చేమో జలసవి రాయించి. దొంగల్లారా, నా ఎదురుకొస్తే కొరడ పెట్టి కొట్టేస్తానండి ఇలాంటి వాళ్ళందరినీ, నాకు కోపం వస్తుంది. ఆడేదో తలకు రంగేసుకుంటాడు, నీకేంటి పోయేకాలం, నీకేంటి పోయేకాలం? దేవుడు వద్దని చెప్పాడు ఎక్కడైనా? వద్దురా, ఈ రంగు వేసారంటే చచ్చిపోతారో అన్నాడు ఆయన? అన్నాడు ఈశ్వరాజు? అనలేదు. ఈశ్వరాజు కూడా ఎత్తాడు. మీకేటి బాధ? వాళ్ళ ఇష్టం అది. మా ఊళ్ళో కుర్రోడు ఉన్నాడు పాప, వాడికి ఇంకా పెళ్ళి అవ్వాల, చిన్నోడే, మొత్తం తలంతా ముగ్గుబొట్టు అయిపోయింది. సంబంధాలు ఏమొస్తాయి ముసలోడు అనుకుంటున్నారండి. అప్పుడు పాప రంగు వేసేసాడు, ఇప్పుడు రంగుతోనే ఉంటాడు, కుర్రోడులా ఉంటాడు. మామూలు ఒరిజినల్ తలనుకుంటాం, కానీ ఒరిజినల్ కాదు అది రంగు. ఇక్కడ కుత్కలూరులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, నాతో పాటు కాలేజ్ చదువుకునేవాడు. ఆడు కాలేజీకి వచ్చినప్పుడు రొంగు వేసుకుని వచ్చేవాడు. అప్పుడు అప్పట్లో 20 ఏళ్ళ కిందట, అప్పటికే ఆడు తలంతా తెల్లబడిపోయింది. ఆడికి ఇప్పుడు ఇంకా పెళ్ళి అవ్వలేదు. మా బ్యాచ్లో పెళ్ళి అవ్వని ఏకైక వీరుడు ఆడు ఒక్కడే, కుత్కలూరులో ఉంటాడు. సో అలాగా పిచ్చి ప్రసంగాలు కాదండి ఇవి. చెప్పండి, రొంగేసుకున్నోడు పాపి అని ప్రసంగం చేశాను అనుకోండి, పాప మా అమాయకులు నమ్ముతారు, ఇంక రేపటి నుంచి రొంగులేడు మానేస్తారు వాళ్ళు. అది 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 ఎలా పాపం అని అడగాలి. సత్యం విషయమై అనుభవ జ్ఞానం కలిగిన వాడు ఏమడుగుతాడంటే రొంగేయడం కూడా పాపమేనా బాబు, ఎలా పాపమమ్మా అని అడుగుతాడు. అది ఎందుకు పాపమమ్మా? అదేం ఏ రకమైన పాపం అంటావు దాన్ని? మందు తాగితే పాపం అని చెప్పు ఒక అర్థం ఉంది, వ్యభిచారం చేస్తే పాపం అని చెప్పు ఒక అర్థం ఉంది, జారత్వం చేస్తే పాపం అని చెప్పు ఒక అర్థం ఉంది, దొంగతనం చేస్తే పాపం అని చెప్పు ఒక అర్థం ఉంది. ఏడు రొంగేయడం పాపం, చెప్పులేసుకోవడం పాపం, కుడిపక్క తిరిగి పడుకోవడం పాపం, బోర్లా పడుకోవటం పాపం, ఎన్ని పాపాలనేటి ఇంకా అన్ని పిచ్చ ప్రసంగాలు, పనికి మాలిన ప్రసంగాలు. కాబట్టి అవి వినొద్దు, అలాంటి వాటి గురించి అసలు ఆలోచన కూడా చేయొద్దు. సో సత్య విషయమై అనుభవ జ్ఞానం కలిగినటువంటి మీరు దేవభక్తి విషయంలో మీకు మీరే సాధన చేసుకుని ఒక స్థాయి పైకి ఆలోచించాలి తప్ప క్రిందికి ఆలోచించే పిల్లలుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మొన్న ఎవరో నన్ను ప్రశ్న అడిగారు, అయ్యా ముగ్గు వేసుకోవడం పాపం అంటున్నారు మా పాస్టర్ గారు, వేసుకోమంటారా వద్దంటారని అడిగితే నేను సెమినార్లో చెప్పాను, ముగ్గు వేసుకోవడం పాపం ఏంటయ్యా బాబు, అది పర్లేదు మంచిదే, తప్పేం లేదు, పురుగులు గట్ర రావు చచ్చిపోతాయి అని చెప్పి వేసేవారు. ఇది వరకు క్రిములు చేస్తాయని ముగ్గు చల్లేవారు. ఇప్పుడు కూడా మనకి మన వీధిలోకి ఎవరైనా వస్తుంటే ముగ్గు బ్లీచింగ్ కూడా చల్లుతుంటారు. సో అలా వేసుకోండి, దానికి ఏం తప్పు లేదంటే ఇంకొకటి అంటాడు కదా, మంత్రగాళ్ళట మంత్ర విద్యలు చేసేటప్పుడట ముగ్గులు వేస్తారట. నువ్వు మంత్రగాడవా? నువ్వు మంత్రగాడవా? నువ్వు ఆ మంత్రగాడు మంత్ర విద్యలు చేస్తే అట్లకే చింతకాయలు రాలవని చెప్తున్నావు. మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ అది చెప్పి మళ్ళీ ఇతరులను బాధ, ఇవన్నీ వేస్ట్ విషయాలు. వీటి వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు. వాటి గురించి తర్కించాల్సిన అవసరత కూడా లేదు, వాటిని నమ్మాల్సిన అవసరత కూడా లేదు. కాబట్టి అనుభవ జ్ఞానం కలిగినటువంటి మీరు ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి. దేవుడు ఇలాంటి చిల్లర విషయాలు అసలు పట్టించుకోడండి. దేవుడు నరుని పైవేషాన్ని చూడడు, ఇలాంటి చిల్లర విషయాలు దేవుడు పట్టించుకోడు, అస్సలు పట్టించుకోడు. దేవుడు చూసేది హృదయాన్ని చూస్తాడు.
ఆ హృదయం ఆయన ఎదుట సమాధానకరమైనదిగా నెమ్మది కలిగినదిగా యథార్థమైనదిగా ఉందా లేదా చూస్తాడు. ఆ రోజుల్లో కూడా పౌలు గారు బ్రతుకున్న రోజుల్లో కూడా ఇలాంటి వివాదాలు ఎన్నో వచ్చేవట. అన్ని వివాదాలని చక్కగా పరిష్కరించేసేవాడు పౌలు గారు. ఇప్పుడు మనం కూడా అన్ని విధ వివాదాలని ఎలా పరిష్కరిస్తాం? చక్కగా వాక్యంతో పరిష్కరిస్తాం. ఏది తప్పు చెప్తాం, ఏది తప్పు కాదో చెప్తాం. కాబట్టి అన్నిటినీ జాగ్రత్తగా విశ్లేషించి అనుభవ జ్ఞానం కలిగినటువంటి పిల్లలుగా దేవుని యందు మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. తలడు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కరుణగల దేవ, కృపగలిగిన తండ్రి, పిల్లలందరినీ ఆత్మీయంగా బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మమ్మల్ని అందరినీ నిత్య జీవానికి నడిపించాలని మీరు ఆశిస్తున్నారు. మీ పిల్లల్ని నిత్య జీవానికి నడిపించడానికి ఒక సారథిగా తండ్రి మీ కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించారు తండ్రి. ఆయన ద్వారా మమ్మల్ని రక్షించారు, ఈ కృపలో నిలువబెట్టారు. ప్రభా, మీ కుమారుడైన క్రీస్తునందు మీ పిల్లలందరినీ బలపరచడానికి మీ దేన దాసునిగా నన్ను బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లల్ని నిత్య జీవం వరకు ప్రభా చేర్చడానికి, మీ తట్టు తిప్పటానికి ప్రభా, మీ పిల్లలకు తండ్రి ప్రభా మీ సన్నిధిని ప్రభా నిత్యము తోడుగా పరిచయం చేసి నడిపించడానికి మీ దీనదాసుని నాకు ఇంకా శక్తినివ్వండి, బలాన్నివ్వండి తండ్రి. ఒక నాయకుడిగా, నమ్మకస్తుడిగా తండ్రి ప్రభా నాకు అప్పగింపబడిన ప్రతి ఆత్మను ప్రభా మీ సన్నిధికి చేర్చేంత వరకు తండ్రి అలుపెరగని యోధుడుగా నన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించమని, అనేకమైన జ్ఞాన సంగతులు ఇంకనూ నాకు నేర్పించమని, లోతైన సత్యములను మమ్మల్ని అందరినీ నడిపించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.